హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెల్ ఒకసారి మన తెలుగు ఛానల్ ఏం ప్రౌడ్ ఫోన్ రూపా అనిపిస్తు ఫౌండర్స్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అందరూ ఆల్రెడీ ఈ పాటికే చలి కాచుకుంటూ ఉంటున్నారు అనుకుంటున్నాను భోగి దగ్గర నాకైతే కుదరదు ఎందుకంటే నేను పొద్దున ఐదింటికి వేసిన కానీ వీడియో చేయడంలోనే బిజీ అవ్వాలి కాబట్టి నేనైతే ఇంకా వెళ్ళలేదు వీడియో చేసిన తర్వాత ఒక పది నిమిషాలు భోగి మాట దగ్గరికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి మైండ్ ఫ్రీ చేసుకుందాం ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే ఎవరికైతే ప్రొఫైల్ అనేది అంటే నాకు కూడా అక్కడికి ప్రొఫైల్ అనేది బ్లాంక్గా కనిపిస్తుంది అంటే ప్రొ ప్రొఫైల్లో మీ డీటెయిల్స్ కనిపించట్లేదు ఓఎస్లో అలాగే మీ ఫోటో కూడా కనిపించట్లేదు అటువంటి వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకైతే ఒక గూగుల్ ఫామ్ అనేది వచ్చింది దాన్ని ఫుల్ చేసి పంపించాలి అది ఒకసారి మాత్రమే కేవలం ఎవరికైతే ఆ బ్లాంక్గా కనిపిస్తుందో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది అంతేగాని ప్రొఫైల్ కనిపించిన వాళ్ళైతే చేయకూడదు అసలు ఏంటి ఇది ఎవరు పంపించారనేది మనం తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే వీడియోకి లైక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నందుకు అదేవిధంగా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫౌండర్స్ అదేవిధంగా ఈరోజు అంటే నేను రాత్రి నాది ఇరవై ఏడు వేల సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసుకుందన్నమాట మన ఆన్ ఫేసు తెలుగు యూట్యూబర్స్లో టాప్ వన్లో నేను ఎప్పటి నుంచో ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే మీరే నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా నేను కూడా మీరు అడిగే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తూ సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఈ యొక్క సక్సెస్ని రీచ్ అయ్యాను ఇరవై ఏడు వేల సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేసుకున్నాము ప్రజెంట్ అయితే నాకు జనవరి ఇరవై ఏడు వరకు మాత్రమే ఈ ఛానల్కి సంబంధించిన ఒక రివ్యూ అనేది యూట్యూబ్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ చేసేదాకా నాకు ఎటువంటి మనీ రాదనే విషయం మీకు తెలిసింది మాంటిషన్ ఉండదు అలాగే ఈ ఛానల్ కూడా అప్పుడు దాకా ఉంటుందా లేదనేది కూడా మనకి ఇరవై ఏడు తర్వాత మాత్రమే తెలుస్తుంది అంటే జనవరి ఇరవై ఏడు లోపు మనకైతే క్లారిఫికేషన్ ఇస్తా అంటున్నారు కంపల్సరీ ఈ ఛానల్ ఉండాలి ఎందుకంటే ఈ ఛానలే మనకి ఎప్పటి నుంచి అలవాటు కాబట్టి ఛానల్ ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క ఫౌండర్కి ఈ ఛానల్ అలవాటు అయింది ఎంత కొత్త ఛానల్ క్రియేట్ చేసి పెట్టినా సరే అది చూడడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది థ్యాంక్ యూ మరొకసారి ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసి ఈ విజయాన్ని నాకు అందించినందుకు థ్యాంక్ యూ ఆల్ ఫౌండర్స్ నేను చెప్పిన విధంగా జాగ్రత్తగా చేసుకోండి కేవలం ఒక్కసారి మాత్రమే మీరు ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి పంపించాలి పదే పదే మీరైతే పంపించకూడదు అది మనకి మాటి డిగామో సార్ యొక్క రిక్వెస్ట్ మాట అలాగే మీరు ఈ లింక్ని ఓపెన్ చేయాలంటే మీరు ఓ సైట్ ఓపెన్ చేసి అందులో అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళి మీకైతే కొద్ది పైన ఒక ఆల్రెడీ ఒక పోస్ట్ వచ్చిందిమాట అంటే నేను రాత్రి వచ్చిన పోస్ట్ ఇది పైన ఇంకో పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ ఏంటంటే ఓ రైన్ షోలో ఓ డోమైన్ మీకు సొంతంగా ఉంటే మీకు ఎలా బెనిఫిట్స్ ఉంటాయి అనేది మన యాస్సార్ నేను చెప్పారు చూసారా దాని యొక్క వీడియో లింక్ అంటే నిన్న మీటింగ్ జరిగింది చూసారా సార్ మీటింగ్ దాని వీడియో లింక్ అనేది వచ్చింది ఆ వీడియో లింక్ అనేది మీరు ఇంగ్లీష్ వచ్చి చూసుకోవచ్చు నేనైతే సింపుల్గా మూడు నిమిషాల్లో చెప్పానుమాట ఓ డొమైన్ అంటే డొమైన్ అనేది ఉంటే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయని ఆల్రెడీ నన్ను ఈవినింగ్ వీడియోలో చెప్పాను అది కాకుండా మనకి దాని కింద ఇంకో పోస్ట్ ఉంటుంది అన్నమాట అది మాటిడీగా మా సార్ నుంచి వచ్చింది అక్కడ మనకి ఒక లింక్ అనేది ఉంటుంది మీరు ఓఈఎస్లో ప్రొఫైల్ అనేది కనిపించిన వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేయండి అలాగే డీటెయిల్స్ అనేది కేవలం ఒకసారి మాత్రమే మాకు పంపించండి అని చెప్పి ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓకేనా ఆ లింక్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఫామ్ అనేది వస్తుంది ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రం వస్తుంది తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేశాను కాబట్టి ఈ రెండు రావు మీకు ఒకటే వస్తుంది ఓకేనా ఈ ఫామ్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ గమనించినట్టయితే స్విచ్ టు అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంది అంటే ఫస్ట్ యారో మార్క్ పెట్టాను చూసారు రెడ్ కలర్లో దాని మీద నొక్కినట్టయితే మీరు ఏ జీమెయిల్ నుంచి అయితే మీకు ఆన్ పేస్ ఐడి ఉందో అంటే ఏ జీమెయిల్ అయితే మీకు ఆన్ పేస్ ఐడి ఉండి అది బ్లాంక్గా కనిపిస్తుందో ఐడి ఐడీ నొక్క అనమాట అంటే స్విచ్టీ అకౌంట్ అని మీ దగ్గర ఎన్ని జీమెయిల్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాయి చూపించినప్పుడు మీ యొక్క ఏ జీమెయిల్కి అయితే ప్రాబ్లం వచ్చిందో అంటే ఫలానా జీమెయిల్కి మీకు ప్రొఫైల్ బ్లాంక్ అయింది కదా ఓఎస్కి సంబంధించి ఆ జీమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి ముందుగా ఫస్ట్ పని అయితే అది చేయాల్సి ఉంటుంది మీరు అది చేయండి అది చేసిన తర్వాత మీకు కిందకు వస్తే మీ ఫుల్ నేమ్ అంటే మీరు ఓఈఎస్లో ఎటువంటి పూర్తి పేరు పెట్టుకున్నారు అంటే ఇంతవరకు మీరు ఓఈఎస్లో ఏ ఏ పేరు పెట్టుకున్నారు అనేది ఇక్కడ ఫుల్ నేమ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి ఇప్పుడు లుక్స్ తెలుగు అనుకోండి లుక్స్ గ్యాప్ ఇచ్చి తెలుగు అలాగే మీ ఇంటి పేరు ఎలాగైతుందో యాజీ అలాగే ముందుంటే ముందు ఇంటి పేరు వెనకాలంటే వెనకాల ఇంటి పేరు యాజడిసీ ఎలా ఉంది అలాగ పెట్టి కొద్దిగా ఇంటి పేరుకి మీ పేరుకి మధ్యలో గ్యాప్ ఇవ్వండి ఓకేనా ఇక్కడ వరకు అయిపోయింది దాని తర్వాత కింద ఇంకో స్టెప్ ఏంటంటే యువర్ ఓమెయిల్ ఐడి ఆ కంప్లీట్ అడ్రస్ అంటే మీ ఓమెయిల్ ఐడి అనేది పూర్తిగా ఇవ్వాలన్నమాట ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి జీకే లుక్స్ ఎగ్జిరాట్ ఓమెయిల్ డాట్ కామ్ మొత్తం ఇవ్వాలన్నమాట అంటే జీకే లుక్స్ అని పెట్టకూడదు మొత్తం జీకే లుక్స్ ఎగ్జిరాట్ ఓమెయిల్ డాట్ కామ్ ఎందుకంటే మనం ఓఈఎస్లో లాగిన్ అయ్యేటప్పుడు ఓమెయిల్ డాట్ కామ్ అనేది కొట్టాం ఎందుకు మనం అక్కడ టైప్ చేయమంటే ఆల్రెడీ అక్కడ ఓమెయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనం అయితే సపరేట్గా టైప్ చేయం కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ ఓమెయిల్ డాట్ కామ్ అనేది కూడా కలిపి కొట్టాలన్నమాట ఎగ్జాట్ ఓమెయిల్ డాట్ కామ్ అనేది కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ ఇలా చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ నొక్కాలి సబ్మిట్ అని బటన్ నొక్కిన తర్వాత మీకైతే ఒక ఫామ్ అయితే మళ్ళీ వస్తుంది అది మీకు అది కూడా మీకు ఫోటో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫౌండర్స్ అక్కడ సబ్మిట్ అని కొట్టిన తర్వాత అంటే నొక్కిన తర్వాత మీకైతే నెక్స్ట్ ఇలా వస్తుంది మాట పేజీ ఏమొస్తుంది కంప్లీట్ ప్రొఫైల్ ఆన్ ఓఇస్ అని వస్తుంది కింద యువర్ రెస్పాన్స్ యాజ్ బిన్ రికార్డెడ్ అంటే మీరు పెట్టిన రెస్పాన్స్ ఏదైతే ఉందో అంటే మీరు పెట్టిన ఫైల్ ఏదైతే ఉందని మీరు టైప్ చేసి అని పెట్టారు కదా ఫైల్ అదైతే ఆల్రెడీ రికార్డ్ అయ్యిందని చెప్తుంది ఇలా అయిపోయిందంటే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసినట్టు అంతేగాని మీకు అక్కడ సక్సెస్ఫుల్ అని కానీ ఓకే అని కానీ ఎటువంటివి రావు మాట మీకు అది సబ్మిట్ కొట్టిన తర్వాత మీకైతే ఇలా అయితే వస్తుంది యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని మాత్రమే వస్తుంది ఇంక మిగతా డీటెయిల్స్ ఏమి రావు ఇలా వచ్చిందంటే మీరు ఆల్రెడీ మన కంపెనీకి అయితే మీ యొక్క డీటెయిల్స్ను పంపించినట్టే అలాగే మీరు పదే పదే పంపించొద్దని కూడా చెప్పారు నేను కేవలం ఒకసారి మాత్రమే పెట్టాను నేను పెట్టిన తర్వాత మీకైతే ఈ ఫోటో చూపిస్తున్నాను అనమాట కాబట్టి మీరు కూడా కేవలం ఒకసారి మాత్రమే ఇచ్చేదేదో పర్ఫెక్ట్గా మీరైతే నిదానంగా టైప్ చేసి ఒకసారి ఇచ్చుకోండి అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను మూడు స్టెప్లు చెప్పాను కదా ఫస్ట్ మీ జీమెయిల్ ఐడి అనేది దాంట్లో మార్చుకోవాల్సి ఉంటుంది అంటే ముందుగా మీరు ఏం చేయాలంటే పైన స్విచ్ అకౌంట్ ఉన్న ఆప్షన్ ఒకటికి పది సార్లు చెప్పేది ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా చేయండి చేసేది ఏదో ఎందుకంటే తప్పులు చేసి మళ్ళీ మాది ఓపెన్ అవ్వలేదండి లేకపోతే మేము చేసింది కంపెనీకి వెళ్ళిందా లేదని డౌట్ పెట్టుకోవద్దు చెప్పేటప్పుడు కొద్దిగా తెలిసిన వాళ్ళైతే ఓకే నో ప్రాబ్లం తెలియని వాళ్ళ గురించి నేను ఇంత ఎంతసేపు వివరంగా చెప్పేది తెలియని వాళ్ళకు కూడా తెలియాలనేది నా యొక్క ఆశ మాట కాబట్టి మీరు ఇక్కడ స్విచ్ అకౌంట్ పైన బ్లూ కలర్ ఉంది చూస్తారు దాని మీద నొక్కినట్టయితే మీ దగ్గర ఎన్ని జీ మెయిల్స్ ఉన్నాయి ఆ మెయిల్స్ అయినా వస్తాయి ఒకవేళ మీరు ఆన్ పేసులు ఇచ్చిన మెయిల్ దాంట్లో లేదనుకోండి అంటే మీరు నొక్కారు బాగానే ఉంది అందులో మీరు ఆన్ పేసులు ఇచ్చిన మెయిల్ లేదు అలాంటప్పుడు యాడ్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట గూగుల్లో ఆ యాడ్ అవ్వకుండా మీద నొక్కితే మీ యొక్క ఆన్ పేస్ మెయిల్ అనేది ఇచ్చిన తర్వాత దాన్ని పాస్వర్డ్ ఇస్తే ఆటోమేటిక్గా అది యాడ్ అవుతుంది అంటే దాంట్లో కలుస్తుంది అప్పుడు మళ్ళీ దాన్నే నొక్కి మీ ఇక్కడ పేరు మొత్తం వచ్చేస్తున్నమాట ఇప్పుడు నేను రెడ్ కలర్లో కొటేషన్ చూస్తారా జీకే లుక్స్ అనేది అది మొత్తం అక్కడ మీ జీమెయిల్ ఏదైతే ఉందో కంపెనీ జీమెయిల్ అనేది ఆటోమేటిక్గా మీరు మార్చుకున్న తర్వాత రావాలి ఓకేనా అలా వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ కింద మీ పూర్తి పేరు అలాగే మీ ఓఇఎస్ పూర్తి అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అంతేగాని మీరు పైన పర్ఫెక్ట్గా జీమెయిల్ ఇవ్వకుండా కింద కేవలం ఓమెయిల్ ఐడి పేరు ఇస్తే అది వేరే వాళ్ళు కావాలని చెప్పి మన కంపెనీకి పంపించినట్టు అవుతుంది అంటే కొంతమంది ఎలా ఉంటారంటే నా బదులు మీరు పంపించండి లేకపోతే నాకు తెలియదు దీంట్లో గురించి మీరు పంపించండి అని వేరే వాళ్ళకి చెప్తారన్నమాట అంటే పర్సనల్గా నాకు కూడా టెలిగ్రామ్లో చాలామంది సపోర్ట్ మీరు పెట్టండి అంటారు ఒకటి గమనించాల్సిందండి నేను పెడితే అది వర్క్ అవ్వదు ఎందుకంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వారి అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రికార్డు మాత్రమే కంపెనీ దగ్గర ఉంటుంది ఎందుకంటే మీరు వాళ్ళు కలిసి ఆన్ బేస్లో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ రికార్డు ఉంటుంది నాకు మీకు చాలా గ్యాప్ ఉంటుంది అంటే నేను నేను వేరే వాళ్ళ కింద జాయిన్ అయ్యాను కాబట్టి నా అప్లైనర్ నాకు సపోర్ట్ చేస్తారు నా కింద వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి ఆ రకంగా ఉంటుందన్నమాట కాబట్టి వేరే వాళ్ళ మెయిల్తో మీరైతే దీన్ని పంపిస్తే వర్క్ అవ్వదు కేవలం మీ మెయిల్ అది కూడా మీరు ఆన్ పేజులు ఇచ్చిన మెయిల్ ద్వారానే పంపిస్తేనే వర్క్ అవుతుందన్నమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న రాత్రి నేను ఓఈఎస్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను అంటే ఓఎస్ అప్లికేషన్ అనేది మనం అప్డేట్ చేశాం కదా అప్డేట్ చేసినప్పుడు నేను కొన్ని గమనించాను అక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీరు అక్కడ గమనించింది అక్కడ మనకు ఓయిఎస్లో మన ప్రొఫైల్ అనేది పూర్తిగా అన్నమాట అంటే మనకి ఓఎస్ ఆ వెబ్సైట్లో అంటే ఆన్పేసు డాట్ కామ్ నుంచో లేకపోతే మనం ఓ ఫోండ్రస్ డాట్ కామ్ నుంచో ప్రొఫైల్లోకి వెళ్తున్నాం కదా ఈ ప్రొఫైల్లోకి వెళ్ళినప్పుడు మనకేమో ఫోటో కనబడడం లేదు డీటెయిల్స్ కనబడడం లేదు కానీ మీరు ఓఎస్ అప్లికేషన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో అంటే యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీరు మీ అక్కడ పక్కన ఫోటో పెట్టుకుంటే ఫోటో ఆల్రెడీ కనిపిస్తుంది అప్లికేషన్ ఓపెన్ చేయగానే దాని మీద నొక్కిన తర్వాత కింద ఎడిట్ నేమ్ అంటుందన్నమాట దాని మీద నొక్కకుండా ఆ మీ ఫోటో కానీ లేకపోతే మీ పేరు కానీ ఉన్న పైన ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో కానీ మీ డీటెయిల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా అయితే మీకు అక్కడ కనిపిస్తున్నాయి ఓఎస్ అప్లికేషన్లో అయితే మీరు ఏదైతే పెట్టుకున్న డీటెయిల్స్ అయితే ఉన్నారో అన్నీ పూర్తిగా కనిపిస్తున్నాయి అంటే నా డీటెయిల్స్ కూడా పూర్తిగా కనిపించినాయి ఇక్కడ ఓయస్ అప్లికేషన్లో కాకుండా ఓఎస్ డెస్క్టాప్ మోడ్లు అంటే ఇప్పుడు మనం ఓఎస్ అనేది నార్మల్గా ఓపెన్ చేస్తాం కదా క్రోమ్లోంచి క్రోమ్లోంచి క్రోమ్లో ఓపెన్ చేసినప్పుడు మాత్రం నా డీటెయిల్స్ అనేవి కనిపించట్లా కానీ ఓఎస్ అప్లికేషన్లో మాత్రం పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి ఒకవేళ ఎవరైనా ఇది కూడా చెక్ చేసుకోవాలంటే ఓఎస్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు కుడి చేతి పక్క పైన మీ ఫోటో కానీ మీ యొక్క పేరులో అక్షరాలు కానీ ఉంటాయి దాని మీద క్లిక్ చేసి కింద ఎడిట్ నేమ్ అనేది కాకుండా మీ యొక్క పేరు కానీ ఫోటో కానీ ఉన్న పైన మీకైతే ఆ మొత్తం మన డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది ఇది ఒక హ్యాపీ అనే విషయం చెప్పుకోవాలి ఎందుకంటే మనకి దీంట్లో కనబడిపోయినా అంటే మన క్రోమ్లో కనబడిపోయిన మన అప్లికేషన్లో మన డీటెయిల్స్ కనబడుతున్నాయి కాబట్టి కంపెనీ దగ్గర మన డీటెయిల్స్ అయితే ఉన్నాయి కానీ కంపెనీ కూడా మరి ఇలాంటి ఫామ్ ఎందుకు పెడుతుందంటే నిజంగా అసలు ఈ ప్రాబ్లం ఎంతమందికి వచ్చింది అనేది కంపెనీ తెలుసుకోవడానికైనా అయ్యి ఉండొచ్చు లేదంటే ఈ ప్రాబ్లం చాలా తక్కువ మందికి వస్తుంటే సాల్వ్ చేద్దామనైనా అయ్యుండొచ్చు ఎందుకంటే ఒక తక్కువ మందికి ఒక వెయ్యి మందికి రెండు వేల మందికి ఇటువంటి ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ చేస్తారు అలా కాకుండా ఎక్కువ మందికి వస్తే మాత్రం కంపెనీ సైడ్ నుంచి అప్డేట్ రూపంలోనో లేకపోతే వేరే రూపంలోనో దీన్ని అయితే ఫిక్స్ చేస్తారనమాట నాకు తెలిసి మాక్సిమం చాలా మందికి అయితే ప్రొఫైల్ కనిపించడం లేదు ఎందుకంటే చాలా కామెంట్స్ ఇంకా రోజు మనం చెప్పినా సరే చాలా మంది అయితే పెడుతున్నారు కాబట్టి చాలా అయితే ఈ ప్రాబ్లం వస్తుందని నేనైతే అనుకుంటున్నాను నో ప్రాబ్లం నేను ఈ యొక్క లింక్ అనేది ఒకవేళ మీరు ఓపెన్ ఫోన్స్ ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేసి చేసుకుంటారంటే అంటే నో ప్రాబ్లం ఒకవేళ మీకు అది అన్ని తెలియదు ఇబ్బందిగా ఉందండి అంటే నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లోనూ అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో అయితే ఈ యొక్క లింక్ అనేది ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ నేను చెప్పిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు మాట ఒకనా ఫోన్ రస్ మీకు మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిందంతా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకోండి లింక్ అనేది కూడా నేను కింద ఇస్తున్నాను ఒకవేళ మీరు ఓపెన్ చేసుకోగలిగితే ఓ ఫోన్ రోస్లో నుంచి మీరు లింక్ నొక్కండి లేదు అనుకుంటే అప్పుడు నేను ఇచ్చిన లింక్ ద్వారా అయితే మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లియర్ అలాగే ఆ డ్రా ఆప్షన్స్ కూడా నేను ఓఎస్ అప్లికేషన్లో గమనించింది ఏంటంటే ఆల్రెడీ నేను ఓఎస్ అప్లికేషన్లో కాకుండా అంటే ఓఎస్ అప్లికేషన్లో కాకుండా నార్మల్గా మనం క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత విత్డ్రా అనేది సెప్టెంబర్ ఐదో తారీఖున పెట్టండి ఇప్పుడు దాకా విత్డ్రా అనేది రాలేదు అలాగే మరొక విత్డ్రా నేను దాంట్లో పెడదామన్నా అంటే ఆల్రెడీ ఒక విత్డ్రా అనేది రాలేదు కాబట్టి నేను ఇంకో విత్డ్రా పెడదామన్నా సరే అది అక్కడ తీసుకోవడం లేదు అన్నమాట కానీ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఓఎస్ అప్లికేషన్లో మాత్రం నేను విత్డ్రా మళ్ళీ పెట్టినా సరే నా దగ్గర మిగిలిన ఓ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో అంటే మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో డాలర్స్ అవి అయితే నాకు చూపిస్తుందిమాట మళ్ళీ నేను దాంట్లో విత్డ్రా పెట్టినా సరే విత్ డ్రా లోపలకి కూడా వెళ్తుంది అంటే విత్డ్రాలో ఏ ఆప్షన్స్ ఉంటాయి ఆ బ్యాంక్ ఆప్షన్స్ ఏ ఉంటాయి అన్నీ మొత్తం చూపిస్తుంది అదేంటో నాకైతే అర్థం కాలేదు ఒకవేళ పెడితే మళ్ళీ అది ఇది రెండు వస్తాయా లేదనేది కూడా డౌట్మాట కాబట్టి నేనైతే రెండోసారి విత్ డ్రా అయితే పెట్టడం లేదు అంటే ఆల్రెడీ ఒక విత్డ్రా పెట్టాను అది ఇంకా రాలేదు దాంట్లో నుంచి అంటే క్రోమ్ నుంచి విత్డ్రా పెడితే వర్క్ అవ్వదు అలా కాకుండా వైఎస్ అప్లికేషన్లోకి వచ్చి మళ్ళీ నేను వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆ విత్డ్రా ఆప్షన్లోకి వెళ్తే అంటే మీకు పే అవుట్ అని కనిపిస్తుంది అనమాట పే అవుట్లోకి వెళ్ళిన తర్వాత పక్కనే మీకు వంద డాలర్లు ఉండాలి మినిమం ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు విత్డ్రా పెట్టుకోవాలంటే కనీసం మీ అకౌంట్లో వంద డాలర్స్ అంటే ఓ వంద ఓ కాయిన్స్ అనేవి ఉండాలి వంద ఒక పాయింట్స్ లేకుండా మీకు రీసెంట్గా ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్ కమిషన్ ఏదైతే వచ్చిందో తొంభై మూడు డాలర్లో వచ్చింది ఈ తొంభై మూడు డాలర్లో వచ్చినప్పుడు మీకు విత్డ్రా అనేది కనిపిస్తుంది అంటే కనిపించదు ఎందుకంటే మినిమం వంద డాలర్లు ఉండాలి కాబట్టి తొంభై మూడు డాలర్లో ఉన్న వాళ్ళకి ఆ పే అవుట్ అనే ఆప్షన్లో విత్ అని గ్రీన్ కలర్లో కనిపించదు అనమాట దాని గురించి కూడా నేను ఓఎస్ అప్లికేషన్ గురించి మీకు పూర్తిగా తెలిస్తే నో ప్రాబ్లం ఒకవేళ తెలియకపోతే నేను ఒక పోల్ అనేది ఈవినింగ్ పెడతాను ఆ పోల్లో పార్టిసిపేట్ చేయండి ఎంతమంది ఓఎస్ తెలియదో చూస్తాను ఒకవేళ తెలియకపోతే నేను కంపల్సరీ దాని గురించి షేర్ చేసుకుంటాను ఓకే ఫౌండర్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే త్వరలోనే మన ఛానల్ మళ్ళీ మనకు తిరిగి రావాలి పర్ఫెక్ట్గా మన ఛానల్ మనకి వర్క్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మరొకసారి నన్ను ఇంత మంచి స్థాయికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్